ఈ కథ గురించి డీకే చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వెన్ ఇఫ్ లవ్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ నాలెడ్జ్ ఈజ్ పవర్, అండ్ నాలెడ్జ్తో గెలవిందంటూ ఏమీ లేదు. ప్రేమతో, ప్రేమ నాలెడ్జ్ రెండు కలిస్తే అసలు మనం సాధించలేని ఏమీ లేదనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అండ్ ఎస్, ఇట్ ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ ఫర్ మీ ఆల్సో, బికాజ్ ఎవ్రీవన్ బిహైండ్ ద కర్టెన్ చాలా చక్కగా చేశారు. అంటే మేము ఈ షెడ్యూల్లో ఈ టైంలో చేస్తామని చెప్పినప్పుడు కరెక్ట్గా అదే టైంలో షెడ్యూల్లో కంప్లీట్ చేయటము, పాటలు మ్యూజిక్ చాలా బాగుండాలంటే మ్యూజిక్ అదేవిధంగా కాన్సన్ట్రేట్ చేయటము, సో అన్ని విధాలుగా చాలా, అంటే నాకు యాజ్ అ పర్సన్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్.